హలో హాయ్ వెల్కమ్ టు ప్రతిభా కర్ణం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటీ టిప్ అనమాట. బ్యూటీ టిప్ ఇంకనా హెయిర్ కేర్ అని చెప్పచ్చు, రెండు అవుతుంది. మెంత్యాలు వాడాను. మెంత్యాలు నానబెట్టి పేస్ట్ చేసి, అంటే మొలకలు దచ్చిన తర్వాత పేస్ట్ చేసి దాని హెయిర్కి అప్లై చేశాను. దీన్ని వచ్చేసి మా మేనత్ చెప్పిందనమాట. మేనత్ అంటే మా నాన్న వాళ్ళ అక్క. 5 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాము, కంటిన్యూస్గా వాడతా ఉంటే హెయిర్ ఫాల్ అయితే పూర్తిగా తగ్గిపోయిను. రెగ్యులర్గా వాడుతూ ఉంటేనే ఏదైనా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ వస్తుంది. చూడండి ఎంత షైనింగ్గా ఉంది, కండిషనర్ వాడిన మాదిరిగా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ బ్లాక్గా ఉంటుంది, ఇంకా పొడి కూడా పెరుగుతుంది. మెంతులు 1 స్పూన్ నానబెట్టాను, మళ్ళీ నీళ్ళు వంచేసి మొలకలు వచ్చిన తర్వాత మిక్సీకి వేస్తున్నాను. మెంతులు అలాగే కూడా వేసుకోవచ్చు, అంటే నైట్ నానబెట్టి తెల్లారి మిక్సీ చేసి అలాగే అప్లై చేసుకోవచ్చు. ఇలా అయినా పర్వాలేదు, దీన్ని ఫేస్కి ఇంకా హెయిర్ అప్లై చేయొచ్చు. ఫేస్కి ఆల్రెడీ నేను ఆయిల్ అప్లై చేశాను, ఇంకా ఇప్పుడు ఇది మెంతి అప్లై చేస్తాను, మెంతి పేస్టు. ఇది ఫేస్కి అంతా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా హై దగ్గర అంతా అప్లై చేసి బ్లాక్ సర్కిల్స్ అంతా పోతుంది, అంటే ఒకేసారి పోదు, రెగ్యులర్గా అప్లై చేస్తుంటే. రెగ్యులర్గా అంటే 3-4 డేస్ వన్స్కో లేకపోతే వీక్లీ వన్స్కో అప్లై చేస్తామంటే హై దగ్గర అట్లా అంతా వెళ్ళిపోతుంది. ఇంకా నెక్ దగ్గర కూడా అప్లై చేయొచ్చు, నెక్ దగ్గర ఏమైనా కొంచెం బ్లాక్గా ఉంటే అప్లై చేస్తే కూడా వెళ్ళిపోతుంది. నేను చెప్పేదానికన్నా మీరే ఒకసారి వాడండి, మీకే తెలుస్తుంది, అంటే స్మూత్నెస్ అప్లై చేసిన వెంటనే తెలుస్తుంది, స్మూత్గా అవుతుంది ఫేస్, వాష్ చేయడం తెలుస్తుంది, చేసిన తర్వాత కూడా గ్లోనెస్ మీకే తెలుస్తుంది. అప్పటికి అంటే అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత ఫోన్ కంపేర్ చేసుకుంటే మీకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి. ఇంకా హెయిర్కి వచ్చేసి కోల్డ్ బాడీ వాళ్ళు ఎక్కువ సేపు ఉంచుకోకూడదండి, అంటే ఎక్కువ కోల్డ్ అయిపోతుంది, వేడి అంతా తగ్గిస్తుంది కూడా ఈ మెంతాలు హెయిర్కి అప్లై చేసినాక. హీట్ బాడీ వాళ్ళు అయితే 1 అవర్ 1 అవర్ అలా ఉంచవచ్చు, ఏం కాదు. అంటే ఎండ ఉన్నప్పుడు అప్లై చేసి స్నానం చేస్తే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఎండ లేకుండా కూడా హెయిర్ డ్రైయర్ ఫుల్ డ్రై అంటే కొంచెం కూడా తడి లేకుండా ఎండించుకోవాలన్నమాట, లేకుంటే కొంచెం తల బరువుగా అనిపిస్తుంది. అప్లై చేయండి, మీకు నచ్చితే ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని కమెంట్ చేయండి. అప్లై చేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఎలా వచ్చింది ఏంటి అని, మీకు కూడా ఎలా వచ్చింది అని కమెంట్ చేయండి. బాయ్ బాయ్.